మీ అవినీతికి సంపాదనను కాపాడుకోవడం కోసం భయపడి తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చేసారని ఆ ప్రచారం కూడా మీరు ఆ పార్టీని విమర్శించడం మొదలవగానే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు సెంటు భూమి లేదు, మా నాన్నగారు సమాధి తప్పితే నాకు ఇల్లు కూడా లేదు. నేను ఏం అవినీతి చేశాను లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నంబర్ వన్ ఎమ్మెల్యే అని 4 సంవత్సరాలు నాకు స్టేట్ మొత్తంలో ఉన్న ఎమ్మెల్యేలో నాలాగా పనిచేసే ఎమ్మెల్యే లేడని, నా అంత ట్రాన్స్పరెంట్ ఎమ్మెల్యే లేడని ఆయన చేతుల మీదకి ఆయనే ఇచ్చాడు. ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడులో పేపర్లు వేసి ఫోటోలు వేసి బ్రహ్మాండమైన ఫోటోలు వేసి రాశారు. నేను ఆయన నుంచి బయటికి రాగానే నేను అవినీతి చేశానంటారు, లేకపోతే ఆస్తులు కాపాడుకోనంట. ఆస్తులు కాపాడుకోవటానికి నేను వైసీపీలో చేరితే సెంటు భూమి లేనాడిని, ఎకరం పొలం లేనాడిని. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నా ఆస్తి ఏం కాపాడుతుంది? నాకు అసలు ఏమీ లేనండి, నాకేం కాపాడుతుంది? ఎన్ని పిచ్చి మాటలు. ఊరికే ఏంటంటే గుడ్డగాల్చి మొహాన్ వేయటం, నువ్వు తుడుచుకో, నేనైతే ముందు అనేసా అంటాం. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.